హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలకు దేశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఉంది ఇండియా అమెరికాతో కానీ ఇజ్రాయెల్తో కానీ లేకపోతే యూకేతో కానీ యుద్ధాభ్యాసాలు చేస్తూ ఉంటుంది మొన్నటికి మొన్న పాకిస్తాన్ అండ్ చైనా యుద్ధాభ్యాసాలు చేసింది మరోవైపు టర్కీ పాకిస్తాన్ కజకిస్తాన్ ఇవన్నీ కూడా యుద్ధాభ్యాసాలు చేసిన సంగతులు ఉన్నాయి సో ఇవన్నీ ఒకైతే అయితే భారత్ ఇప్పుడు మరో యుద్ధాభ్యాసం చేయబోతోంది సో దానికి సంబంధించిన విషయంలో అమెరికాకు సంబంధించిన ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది మన దేశానికి రాబోతోంది ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ బి నిజానికి ఎఫ్ థర్టీ ఫైవ్ ఎంత అద్భుతమైంది అంటే అసలు మీరు పాకిస్తాన్ ఇస్లామాబాద్కి వెళ్ళి బాంబు వేసి ఇంటికి వచ్చేస్తుంది కానీ పాకిస్తాన్కి మాత్రం ఎవరేసారో బాంబు తెలియదు సో అట్లా శత్రువు యొక్క రెడార్కి చిక్కే సమస్యే లేదు మరోవైపు బ్రిటన్ నుంచి క్వీన్ ఎలిజబెత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మన నౌసేన వద్దకు వచ్చేస్తుంది సో నావల్ ఎక్సర్సైజ్ కోసం సో మనతో పాటు అమెరికా ఉంది బ్రిటన్ ఉంది అని చెప్పడానికే ఈ సంకేతాలు అనేది భారత్ డిసైడ్ చేసుకుంది అండ్ ఎఫ్ థర్టీ ఫైవ్ విషయానికి వస్తే మాత్రం మూడు వేరియంట్స్ ఉన్నాయండి ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఎఫ్ థర్టీ ఫైవ్ సి ఎలా ఉంటుందంటే ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ఒక సాధారణ ఏరోప్లేన్ లాగే చక్కగా టేక్ ఆఫ్ అవుతుంది ల్యాండ్ అవుతుంది అక్కడ మొత్తానికి విధ్వంసం అయితే సృష్టించి వచ్చేస్తుంది ఎఫ్ థర్టీ ఫైవ్ ఎయిర్క్రాఫ్ట్ ఇక ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ అది ఎఫ్ థర్టీ ఫైవ్ బి విషయానికి వస్తే అలా టేకాఫ్ సేమ్ ఏరోప్లేన్ లాగానే అవుతుంది బట్ వర్టికల్గా ల్యాండ్ అవుతుంది అలా గాల్లో హెలికాప్టర్ దిగినట్టుగా దిగుతుంది ఇక ఎఫ్ థర్టీ ఫైవ్ అయితే మాత్రం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి అది పేరుకే ఏరోప్లేన్ కానీ అది చక్కగా హెలికాప్టర్ లాగా ఇలా వర్టికల్గా పైకి లేస్తుంది వర్టికల్గా కిందికి దిగుతుంది అది ఎఫ్ థర్టీ ఫైవ్ సి యొక్క ప్రత్యేకత సో ఇటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి స్టెల్త్ ఫైటర్స్ ఇవన్నీ మళ్ళీ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ అద్భుతమైన టెక్నాలజీ ఇటు ఇవి అటు క్వీన్ ఎలిజబెత్ క్రాఫ్ట్ క్యారియర్ మన దగ్గరికి వస్తుంది యుద్ధాభ్యాసం కోసం సో ఇది గర్వకారణం భారత్ అమెరికా యూకే మనమంతా కలిసి ఉన్నాం అని ప్రపంచానికి చెప్పే మెసేజ్ ఇది దీని మీద మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి